వెల్కమ్ టు వైస్ టుడే. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడి సన్షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను డిహెచ్ఓ సుజాత, అసిస్టెంట్ సూపరింటెండెంట్ అజయ్, సిఏఓ సత్యనారాయణ రెడ్డి పరామర్శించారు. నిర్మల, ఎక్కడ ఉన్నావు? అమ్మా, హాస్పిటలా? ఇల్ల, ఇంట్లో మంచిగా ఇవన్నీ హెడింగ్ చేస్తాం. అసోసియేట్ ఉన్నా ఆడిస్తా ఉండాలమ్మా. ఇది మేబీ కొంచెం మెడింగ్ మా సబ్సైడ్ అయిన తర్వాత రేపు చూసి వీళ్ళు ప్లాన్ ఫర్ జైగోమా ఫ్రాక్చర్స్ కొండగట్ట దగ్గర సంఘటన, బస్సు యాక్సిడెంట్ సంఘటన వెరీ బాధాకరం. చాలా మంది అబౌట్ 58 పర్సన్స్ ఎక్స్పైర్డ్. తర్వాత మిగిలిన ఇంజూర్డ్ పర్సన్స్ షిఫ్ట్ కరిమారు. ఈ కరిమార్ హాస్పిటల్ వల్ల కొన్ని హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్, కొన్ని అఖిరా హాస్పిటల్, కొన్ని ప్రజ్ఞ హాస్పిటల్, కొన్ని చెల్మడ హాస్పిటల్ అడ్మిట్ అయింది. మాకు కలెక్టర్ ఆదేశానుసారం మార్నింగ్ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లను చూసి వాళ్ళ యొక్క ప్రోగ్రెసెస్ ఎట్లున్నది, వాళ్ళ కండిషన్ ఎట్లున్నది మనం మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సారు కోరక డిఎంహెచ్ మేడం నేను ఇద్దరు కలిసి మా టీమ్ ఆఫ్ డాక్టర్ జన సర్జన్ డాక్టర్ రాజు, డాక్టర్ వంశీ, ఆర్థోపెడిక్ డాక్టర్ కనసన్న, మన సన్షైన్ డాక్టర్స్ కూడా తోటి మేము ఆల్ పేషెంట్ను ఎగ్జామ్ చేసుకోవడం జరిగింది. జరిగినలో ఇనిషియల్గా 11 మంది పేషెంట్లు సన్షైన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సన్షైన్ హాస్పిటల్లో ఒకరు ముగ్గురు పేషెంట్ బాగా సీరియస్ ఉన్నారు, వెంటిలేటర్ సపోర్ట్ కొంచెం హయ్యర్ ట్రీట్మెంట్ హయ్యర్ సెంటర్లో ట్రీట్మెంట్ అయిపోయి అవసరం పడితే వాళ్ళు ఇక్కడ డాక్టర్లు ఇమీడియట్గా హైదరాబాద్కు షిఫ్ట్ చేసేది జరిగింది. తర్వాత ఇంకా 10 మంది పేషెంట్ల ఒక పేషెంట్ బాగా గ్యాస్పింగ్లు ఉంటే ఆ కేసు డెత్ అయింది. అది డెత్ అయిపోక ఇంకా 9 మంది పేషెంట్ ఉంటే 9 మంది పేషెంట్ల ఒక పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. ఎన్మడుగురు ఉన్నారు, ఎన్మడుగులలో ఇంకొక పేషెంట్, ఎన్మడుగు పేషెంట్ ఒక పేషెంట్ సీరియస్ ఉన్నది. వాళ్ళకు దాని గురించి కూడా డాక్టర్ బాగా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆ కండిషన్ కూడా 48 అవర్స్ తర్వాత చెప్పవచ్చు ఆ పేషెంట్ కండిషన్ ఎట్టుంటుందో. మిగిలిన పేషెంట్ 7 పేషెంట్ అయితే స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు పేషెంట్ కూడా సర్జరీకి కూడా ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ డాక్టర్లు అయితే మంచి ట్రీట్మెంట్ అందిస్తారు. సో వాళ్ళు కూడా చెప్పారు సార్, ఇక్కడ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది సార్, ఇక్కడ ఈ పేషెంట్ అయితే ఇక్కడ ట్రీట్ చేయగలుగుతాం. ఇంకేమైనా మేజర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము మళ్ళీ ఏమైనా ఉంటే మేము అవసరం ఉంటే హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాం అని చెప్పారు. ఇప్పుడు 8 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, 8 మంది ఇప్పుడు ఈ రోజు. అఖిరాలో 4 మెంబర్స్ ఉన్నారు, ప్రతిమాలో 3 ఉన్నారు, చెల్మడాలో 5 ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మేము అన్ని హాస్పిటల్స్ కి తిరిగి ఎవరెవరి కండిషన్ ఎలా ఉందనేది స్టేటస్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఇస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ అన్ని హాస్పిటల్స్ కి తిరిగి ఎవరెవరైతే ఉన్నారో స్టేబుల్ కండిషన్, హౌ ఇస్ ద ట్రీట్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్ అనేది కూడా దాని గురించి కూడా రిపోర్ట్ నివేదిక అందజేస్తాము. వారికి వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకు 13 మంది పేషెంట్స్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో మనం 9 పేషెంట్స్ స్టెబిలైజ్ చేసి అడ్మిట్ చేశాము.
ఒక 4 పేషెంట్లు హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సన్షైన్కి వెంటిలేటర్ ఉన్న పేషెంట్స్ ఎమర్జెన్సీ సర్జరీస్ ఉన్నాయి, అక్కడ షిఫ్ట్ చేశాం. ఇక్కడ 9లో ఉన్న పేషెంట్లో ఒక పేషెంట్ డిశ్చార్జ్ చేశాము, 8 మంది స్టేబుల్గా ఉన్నారు. దానిలో 2 సర్జరీస్ ఈరోజు ప్లాన్ చేస్తున్నామండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, 5 మంత్స్ ఓల్డ్ ప్రెగ్నెంట్ లేడీ, తనకు కాలుకి ఆపరేషన్ ఈరోజు ప్లాన్ చేస్తున్నాము. ఇంకోటి అన్నపూర్ణ అని చెప్పేసి క్రష్ ఇంజరీ ఫుట్ ఉంది, అది 2 ఎమర్జెన్సీలో ఈరోజు తీసుకుంటున్నాము. మిగిలినవి హెడ్ ఇంజరీ స్టేబిలైజ్ అయిన కొద్దీ సర్జరీస్ అన్ని ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే అంత స్టేబుల్గా ఉన్నారు. 1 బై 1 అకార్డింగ్ టు ప్లాన్ విల్ గో హెడ్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. ఈరోజు ఒక పేషెంట్ స్టేబిలైజ్ చేసి డిశ్చార్జ్ చేయడం, ఇంటికి పంపించడం కూడా జరిగిందండి. బేబీ వైటల్ మూమెంట్స్ అన్ని బాగా ఉన్నాయండి, గైనకాలజీ చూసారు, అల్ట్రాసౌండ్స్ అయిపోయినాయి. లక్కీలీ బేబీకి ఎటువంటి ఇంజురీస్ లేవు, కాబట్టి తనకు తగిన జాగ్రత్తలు తీసుకొని మత్తు ఎట్లా ఇవ్వాలి ఏంటి అని ఆలోచించుకొని ఓన్లీ కాల్ మందం మత్తు ఇచ్చి సర్జరీ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి.